అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభాభి నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైంది. మాతో కలిసి మీరు ప్రతిదినం పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి ప్రభుని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా యోహాను సువార్త 4:1-30 మనం ధ్యానించాలి. ఈ 30 మనకు దేని గురించి తెలియజేస్తున్నాయంటే సమరయ స్త్రీ మారుమనసు పొందడం గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, 1 చదివితే, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మిస్తున్న సంగతి పరిశీలి విండ్రని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యోధయ దేశం విడిచి గల్లీయ దేశంలో తిరిగి వెళ్ళను. అయినను యేసే బాప్తిస్మి లేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుతున్నారు. ఇక్కడ చూస్తే యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కువ మంది శిష్యులు అయ్యారనంట పరిశీలికి తెలిసింది. పరిశీలికి తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారి శిష్యులకును లేకపోతే యోహాను శిష్యులకి గొడవ పెట్టే ఉద్దేశంతో వాళ్ళు కుయుక్తితో చూస్తూ ఉన్నారు పరిశీలు. అందుకని ఎప్పుడైతే ఈ సంగతి యేసుక్రీస్తు ప్రభువారికి తెలిసి వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడంటే యోధయ దేశం విడిచి గల్లీయ దేశాన్ని తిరిగి వెళ్తున్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ లేదులే కానీ ఆయన యొక్క శిష్యులు బాప్తిస్మ ఇస్తూ ఉన్నారు. అంటే యోధయ ప్రాంతం యోధా జనాంగానికి ప్రధాన కేంద్రం కాగా గల్లీయ ప్రాంతం అన్య జనాంగాలకు చెందింది. ఇప్పటికే యోధా జనాంగం తనను తన సాక్షిని తిరస్కరిస్తున్నట్లు గ్రహించిన ప్రభువు తన రక్షణ సందేశంతో అన్యులు నివసిస్తున్న గలిలియ ప్రాంతం వైపు కదిలాడు. సమరయ ప్రాంతం యోధయ నుండి గలిలియకు వెళ్లే మార్గంలో కనపడుతుంది. 4 చూస్తే, ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చెను, కనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖార అనే ఒక ఊరికి వచ్చెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు సమరయగుండా వెళ్లాల్సి వచ్చింది. సమరయగుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు యూదులు ఏం చేసేవాళ్ళంటే సమరయ ప్రాంతం యోధయ నుండి గలిలీకి వెళ్లే మార్గంలో ఉంది. కానీ చాలామంది యూదులు సాధారణంగా ఎప్పుడూ ఈ ప్రత్యక్ష మార్గమైన సమరయగుండా ప్రయాణం చేయరు. యూదులు సమరయను నీచమైన దానిగా ఎంచుతారు. గనుక వారు గలిలియ ప్రాంతానికి వెళ్లవలసి వచ్చినప్పుడు చుట్టు మార్గమైన పెరయగుండా వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చుట్టు మార్గం గుండా కాకుండా డైరెక్ట్గా సమరయ మార్గం వైపుగా కదిలాడు. జాతి వ్యత్యాసాలు ఆయన తొలగిస్తున్నాడు. ఎవరు నీచమైన వాళ్ళు లేరు, ఎవరు గనులు లేరు, అందరూ ఒకటే. ఆ సమానత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. తను యూదులైనప్పటికీ యూదులకి సమరయులకి సాంగత్యం లేదని ఆయనకు తెలిసినప్పటికీ కావాలని ఆయన సమరయ మార్గాన్ని ఎన్నుకున్నాడు. యూదులేమో తిరస్కరించారు, యూదులేమో తన సాక్ష్యాన్ని అంగీకరించట్లా, తన మెస్సయత్వాన్ని వాడు స్వీకరించట్లా. అందుకనే తన రక్షణ సందేశాన్ని చేతపట్టుకొని ప్రభువు అన్య ప్రాంతమైన గల్లీయ సమరయ ప్రాంతాల వైపుగా ఆయన ప్రయాణించడం జరుగుతుంది. వెళితే ఇక్కడ ఆ సుఖార్ అని ఒక ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి కనపడిందంట. ఈ యాకోబు బావిని మనం చూస్తే ఆది కాండం 48:22 మనకి యాకోబు బావి అనేది కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సుఖార్ అని ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండను. అప్పటికి ఇంచుమించు 12 ఆయను ప్రయాణం వల్ల బాగా అలసిపోయాడు. ఆకలేస్తుంది, దప్పికేస్తుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ దేవుడు మాత్రమే కాదు, సంపూర్ణ మానవుడు అన్న సంగతిని మనం గమనించాలి. వాక్యము శరీరాన్ని ధరించుకొని మానవుడిగా రక్తమాంసాలు ధరించుకొని మన మధ్యకి యేసుక్రీస్తు ప్రభువారిలాగా వచ్చాడు. కాబట్టి తన సంపూర్ణ మానవుడిగా మనుషులకు ఉండాల్సిన అక్కర్లన్నీ కూడా ఆయనకు ఉంటాయి. మనుషు మనకి ఏ విధంగా అయితే ఆకలిస్తుందో మానవుడిగా యేసుక్రీస్తు ప్రభువారికి ఆకలిస్తుంది. మనకి మనం ఏ విధంగా అయితే అలసిపోతామో మనిషిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా అలసిపోతాడు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఆయన బాగా అలసిపోయాడు. మధ్యాహ్నం ఇంచుమించు 12 సమయం అయిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రయాణ పరసట తీర్చుకోవడం కోసం బాగా అలసిపోయి ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడంట. ఎందుకనంటే ఒక వ్యక్తిని తను ఈరోజు రక్షించబోతున్నాడు. నశించిపోతున్న ఒక ఆత్మను తను కాపాడబోతున్నాడు. ఏ వ్యక్తి అయితే పాపంలో బ్రతుకుతుందో, పాపంలో జీవిస్తుందో, పాపంలో బ్రతికి పాపంలో జీవిస్తున్న ఆ వ్యక్తిని ఈరోజు దేవుడు తన కుమార్తెగా మార్చుకుపోతున్నాడు. ప్రయాణం వల్ల బాగా అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చుంటే అప్పుడు ఒక స్త్రీ బింది పట్టుకొని నీటి కోసం వచ్చిందంట. ఆ స్త్రీ పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదులే కానీ ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును సమీపించుకుంటూ అక్కడికి వచ్చింది. 7 మనం చూస్తాం, సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మనం ఈ అధ్యాయం అంతా కూడా మనం చూసుకుంటూ వెళ్ళిపోతే, లేకపోతే ఈరోజు మనం ధ్యానించే 30 కనుక 30 వరకు కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారికి మరియు ఆ సమర స్త్రీకి మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ లేకపోతే సంభాషణ మనం జాగ్రత్తగా గమనించాలి. పర్సనల్ ఎవాంజలిజం అంటూ అంటే వ్యక్తిగత సువార్త సేవకు బెస్ట్ ఉదాహరణ
ఈ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీకి సువార్తను అందించడం. కాబట్టి వ్యక్తిగత సువార్త సేవ చేసే ఆవశ్యకత అందరికీ ఉంది. కాబట్టి అందరికీ మనం వ్యక్తిగత సువార్త సేవ అందించాలి. కాబట్టి పర్సనల్ ఎవాంజలిజం, యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న ఒక వ్యక్తికి ఎలా సువార్త చెప్పాడు, పాపంలో మగ్గిపోతున్న ఒక వ్యక్తిని దేవుడు ఎలా సంధించాడు, కాబట్టి ఆయన ఎప్రోచ్ ఏ విధంగా అయ్యాడో దాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ 5 నుంచి 30 వచనాలు మనం ఎన్ని భాగాలు విభజించవచ్చు అంటే 5 నుంచి 9 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి మీద ఫోకస్ చేయటం మనం చూస్తున్నాం. 10 నుంచి 12 వచనాలు చూస్తే ఆ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువారి మాటల పట్ల ఆసక్తిని తను రేకెత్తించి తన మీద నమ్మకాన్ని పుట్టించాడు. 3వ స్టెప్ చూస్తే 13 నుంచి 15 వచనాలు చూస్తే గనక సువార్త తనకు విడమర చెప్పాడు. అన్ఫోల్డింగ్ ద గాస్పెల్ అంటాం, సువార్తను తనకు విడమర చెప్పాడు. 16వ వచనం నుంచి 18వ వచనం చూస్తే తనకున్న సమస్య ఏంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించాడు, తన పాపాన్ని గురించి మాట్లాడాడు. 19 నుంచి 26వ వచనం చూస్తే తనకి కొన్ని విషయాలు ఎక్కువ అర్థమవుతూ ఉన్నాయి. ఆ అర్థమయ్యేలాగా యేసుక్రీస్తు ప్రభువు కొన్ని విషయాలు విడమర్చి మాట్లాడుతూ ఉన్నాడు. 19 నుంచి 26వ వచనాలు చూస్తే ఇంకా తన విషయాలన్నీ కూడా తనకి అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు మనం ప్రాముఖ్యంగా ఈ పర్సనల్ ఎవాంజెలిజం చేసేటప్పుడు వీటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. డైరెక్ట్గా మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా తన చెవిలో మనం జోరేగలాగా నువ్వు దేవుణ్ణి నమ్ముకు లేకపోతే నీకు నరకశిక్ష వస్తుంది, దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకశిక్ష వస్తుంది అనేది కరెక్టే, కానీ ఆ సువార్త చెప్పే విధానం అనేది దేవుడు ఒకటి ప్రస్తావించాడు మనకి. పర్సనల్ ఎవాంజెలిజం అంటాం వ్యక్తిని ఎలా మనం సంధించాలి, తన ప్రాబ్లమ్ని డైరెక్ట్గా కాకుండా ఎలా తనకు ఆసక్తిని రేకెత్తించాలి అనేది ఈ ప్యాసేజ్ని మనం ధ్యానిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, 5వ వచనం నుంచి కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు 7వ వచనం అన్నాడు, సమర స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటే అక్కడికి రాగా యేసు నాకు దాహమునకి ఇమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండ్రి. ఆ సమర స్త్రీ, యూదురువైన నీవు సమర స్త్రీవైన నన్ను దాహమునకిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఇక్కడ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన సంభాషణ ఎలా ప్రారంభించాడో మనం చూస్తున్నాం. నాకు దాహమునకు నీళ్ళు ఇవ్వమ్మా అని ఆ వ్యక్తిని నోరు తెరిచి అడిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాటను ఎప్పుడైతే ఆ సమర స్త్రీ ఉందో తను ఆశ్చర్యచకితురాలు అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క వేషధారణ చూస్తూ ఉంటే, ఆయన వస్త్రధారణ ఇవన్నీ చూస్తూ ఉంటే తను ఒక యూదుడిగా తను గమనించింది. తనేమో సమర స్త్రీ, తనకు తెలుసు యూదులకి సమరయులకి సాంగత్యం లేదు, యూదులు సమరయుల్ని అంటరాని వాళ్ళుగా నీచంగా చూస్తూ ఉంటారు. కాబట్టి తను ఆశ్చర్యచకితురాలు అయిపోయి తన మీద కాంటాక్ట్ అవుతూ ఉంది. తనకి యేసుక్రీస్తు ప్రభువారి మాటల మీద ఎక్కువ ఫోకస్ ఉంచుతూ ఉంది. యేసు ప్రభువారు అన్నారు, అమ్మ నాకు దాహం వేస్తుందంటే ఈ స్త్రీ చెప్తూ ఉంది, యూదురువైన నీవు సమర స్త్రీని నన్ను ఎలాగో దాహంకిమ్మని అడుగుతున్నావు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ అనేది ప్రస్తావించబడింది. కాబట్టి ఒక వ్యక్తికి మనం సువార్త చెప్పేటప్పుడు సంభాషణను మనమే ప్రారంభించాలి, సంభాషణ మనం కొనసాగించాలి, ఆ వ్యక్తితో కాంటాక్ట్ అవ్వాలి. ఇక్కడ జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు ఇనిషియేషన్ తీసుకొని ఆ సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మ నాకు దాహం వేస్తుంది, దప్పికి తీరుస్తావా అని అడుగుతూ ఉన్నాడు. 10వ వచనం చూస్తే ఈ వ్యక్తి ఏమో ఈ నీళ్లు ఇస్తానని కానీ ఇవ్వనని కానీ చెప్పకుండా సంభాషణను పక్కదారి పట్టిస్తుంది. అయ్యా నువ్వు అసలు యూదురువు కదా, నేను సమర స్త్రీని కదా, నన్ను ఎలా అడుగుతున్నావు అంటే యేసు ప్రభువారు తనకి ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాడు. 10వ వచనం నుంచి చూడండి, అందుకు యేసు, నీవు దేవుని వరమును, నాకు దాహానుకమ్మ నిన్ను అడుగుతున్నవాడు ఎవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమర స్త్రీ హృదయంలో ఆసక్తిని ఎలా రేకెత్తించాడంటే తను ఎవరై ఉన్నాడో ఆ జీవజాలం తను ఇస్తానన్నాడు. కాబట్టి తనలో ఉన్న ఆసక్తి ఏంటంటే తనకి ఆ జీవజాలం యొక్క అవసరత తనకుంది అన్నది తను గమనించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని వాటాడిగాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు తనకు ఆ సంభాషణని కొనసాగిస్తున్నప్పుడు ఓపెన్గా అక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఆమెతో చెప్తున్నాడు, అమ్మ నిన్ను అడుగుతున్నది ఆషామాషి వ్యక్తి అని నువ్వు అనుకోవద్దు, నిన్ను అడుగుతున్నవాడు ఎవడో అది నీకు అర్థమై ఉంటే, అది నీకు తెలుసుంటే ఆయన నీకు జీవజలం ఇస్తాడు, ఆ జీవజలాన్ని నువ్వు అడుగుతూ ఉంటావు అని యేసుక్రీస్తు ప్రభువారు తన సంభాషణని కొనసాగించాడు. అంతేకాదు ఆ స్త్రీ అంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడుగగా, చూడండి ఆ స్త్రీ ఏం మాట్లాడుతుంది, అయ్యా ఈ బావి లోతైంది కదా, చేదుకోవటానికి నీ దగ్గర నీళ్ళు లేవు కదా, నువ్వు ఆ నీళ్ళు ఎలా ఇస్తావు అంటే ఈ స్త్రీ అనుకుంటుంది అవి ఆ బావిలో ఉన్న నీళ్లులాగా తను భావిస్తూ ఉంటుంది. చూడండి ఆ బావిలో ఉన్న నీళ్లు కానీ పంపుల్లో ఉన్న నీళ్లు కానీ మనం తాగుతుంటే కొంతసేపటి తర్వాత మరొక అరగంట గంట తర్వాత మళ్ళీ మనకి దప్పికేస్తూ ఉంటుంది, ఆ దాహం ఎన్నటికీ సంతృప్తిగా తీర్చబడదు. కనీసప్రభువారు అన్నారు, నేనిచ్చే నీళ్లు తాగితే నీకెప్పటికీ దప్పికేయదు,
నేనిచ్చే నీళ్లు సామాన్యమైన నీళ్లు కాదు, అవి జీవజలం. తను అంటుంది, ఇదిగో మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడుగా. ఈ సమరయులు ఏమనుకునే వాళ్ళు అంటే, యాకోబు అంటే నిజమైన ఇశ్రాయేలీలు వీళ్ళు అని వాళ్ళలో వాళ్ళు అనుకునేవాళ్ళు. తాము యాకోబు సంతతి వారమని, తామే నిజమైన ఇశ్రాయేలీలు అని సమరయులు చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి వారు యూదులు మరియు అన్య జనాంగం కలక ద్వారా ఏర్పడిన మిశ్రమ జనాంగం. వారి ఆరాధన స్థలం గెరిజీము పర్వతంపై ఉంది. వారిని సంకరజాతి ప్రజలుగా యూదులు పరిగణిస్తారు. కానీ వీళ్ళు సమరయులు ఏమనుకుంటారంటే, మేమే నిజమైన ఇశ్రాయేలీలం, మేమే నిజమైన యాకోబు సంతతి వారు అని అనుకుంటారు. కానీ వాళ్ళు వాస్తవంగా యాకోబు సంతతి మాత్రమే కాదు, యాకోబు సంతతి మరియు అన్య జనాంగం కలయిక ద్వారా ఏర్పడినటువంటి మిశ్రమ సంతానం. వాళ్ళ ఆరాధన స్థలం ఇక్కడ యూదయాలో లేదు, గెరిజీము ప్రాంతంలో వారి ఆరాధన స్థలం ఉంది. ఈ స్త్రీ అంటుంది, ఇదిగో ఈ బావిని యాకోబు మాకు ఇచ్చాడు, యాకోబు యోసేపుకి ఇస్తావు, యోసేపు మాకు ఇచ్చాడు, మరి మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అని యేసుక్రీస్తు ప్రభువారిని తను మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. తనకి ఇంకా ఆసక్తి పెరుగుతూ ఉంది తన మాటల మీద. యేసుక్రీస్తు ప్రభువారు తన సంభాషణని కొనసాగిస్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనంలో, నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు తప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునికై వానిలో ఊరేడి నీటి పొక్కుగా ఉండునని ఆమెతో చెప్పను. తను ఎంతమట్టికి యేసుక్రీస్తు ప్రభువారు దాహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయలేదు, కానీ తన సంభాషణ కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుడు తన ఆత్మను రక్షించుకోబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా దగ్గర ఒక నీళ్లున్నాయి, ఆ నీళ్లు ఈ బావిలో నీళ్ళటువంటివి కాదు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దప్పికేయదు, నువ్వెంత దూరం రావాల్సిన పని లేదు. అవి ఎట్లా ఉంటాయంటే నిత్య జీవమునికై ఊరడి నీటి బొగ్గగా ఉంటాయి, నీటి జలగా ఉంటాయి. నువ్వు తీస్తున్న కొద్దీ ఆ జలలో నీళ్లు తరగదు, కాబట్టి నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెప్పటికీ కూడా దప్పికొనవు అని దేవుడు ఆ వ్యక్తి సమర స్త్రీ హృదయంలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ తనకు ఆ నీళ్లు యొక్క అవసరతను తను గుర్తించింది. తను అడుగుతుంది ఏమనంటే, 15వ వచనంలో, ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనకుండాట్లును చేదుకొనటకి ఎంత దూరం రాకుండాట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, డైరెక్ట్ చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి నీ పెర్మిట్ని తీసుకొని రా, అప్పుడు నీకు నీళ్ళు ఇస్తానని చెప్తున్నారు. ఈ వ్యక్తి ఆశపడింది, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి, రోజు చేదుకోవటానికి ఎంత దూరం నేను రాకుండానట్లు. ఈ వ్యక్తి పాపాత్మురాలైన స్త్రీ కాబట్టి, వ్యభిచారంలో బ్రతుకుతుంది కాబట్టి, అక్కడున్న ప్రజలందరికీ తెలిసి ఉండొచ్చు కాబట్టి, వాళ్ళ నుంచి ఆ అపనిందలన్నీ దూరపరచుకోవటం కోసం అవమానాన్ని భరించలేక ఎవరూ లేనటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నం వేళ తను నీళ్లు చేదుకోవడానికి ఇక్కడికి వస్తుంది. తన కొండని పాపానికి సింబల్గా ఉపయోగించుకుంటుంది. తను వచ్చే ఉద్దేశం వేరు, తను బ్రతికే జీవిత విధానం వేరు, బయటకు కనిపించేది వేరు. ఈ స్త్రీ అంటుంది, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు తనలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాడు, అయ్యా ఆ నీళ్లు నాకు కావాలి, ఆ జీవజలం నాకు కావాలి, ఆ నీటి పొక్కగా ఊరే ఆ జలనది నాకు కావాలి, కాబట్టి నేను ఎంత దూరం రావాల్సిన పని లేదు, ఆ నీళ్లు నాకు కావాలి, ఇస్తావా అని యేసుక్రీస్తు ప్రభువారిని ఆ వ్యక్తి అడిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు 16వ వచనంలో, నీ వెళ్ళి నీ పెర్మిట్ని పిలుచుకొని ఇక్కడికి రమ్మనామంతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు అడ్రస్సింగ్ ద ప్రాబ్లమ్ని డైరెక్ట్గా ఆయన అడ్రస్ చేస్తున్నాడు. ఇదిగో నీకు ఒక సమస్య ఉంది, నీ పెర్మిట్ని తీసుకొని ఇక్కడికి రా, నేను ఆ నీళ్లు నీకు ఇస్తాను. ఈ స్త్రీ అంటుంది, అయ్యా నాకు పెర్మిట్ లేడు, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు భర్త లేడు అని ఈ స్త్రీ చెప్తూ ఉంది. దేవుడు అన్నాడు, అమ్మా నీకు పెర్మిట్ లేడని చెప్పింది నువ్వు సత్యమే, నీకు 5 పెర్మిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు, నీ పెర్మిట్ కాడు. అంటే తను 5 మరియు ఇప్పుడు మరొక వ్యక్తితో 6 అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేస్తూ ఉంది, లైంగిక పాపం చేస్తూ ఉంది, పాపంలో బ్రతుకుతూ ఉంది, అక్రమ సంబంధంలో తను మగ్గిపోతూ ఉంది. ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి తెలియకుండా, మా వ్యక్తి దగ్గర నుంచి ఇంకో వ్యక్తి తెలియకుండా పాపం చేస్తూ ఉంది. 5 మేనేజ్ చేస్తుంది, ఇంకొక వ్యక్తిని కొత్తగా తీసుకొచ్చి పెట్టుకుంది, 6 వ్యక్తితో అక్రమ సంబంధంలో నేడు కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఇది అమ్మా నీ పెర్మిట్ తీసుకునిరా. అయ్యా నాకు పెర్మిట్ లేదంటే అఫీషియల్గా నీకు పెర్మిట్ లేడు, బట్ అన్అఫీషియల్గా నీకు పాపంలో నువ్వు కొనసాగుతూ ఉన్నావు. అన్అఫీషియల్గా నీకు 5 పెర్మిట్లు ఉన్నారు, ఇప్పుడు మరొక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి కూడా నీ పెర్మిట్ కాదు, మొత్తం నీకు 6 పెర్మిట్లు ఉన్నారు. అంత ఘోరమైన దుస్థితి బ్రతుకుతూ మగ్గిపోతున్న తన ఆత్మను దేవుడు చూస్తూ ఉన్నాడు. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు ఏమనంటే, దేవా నీ కొరకు మమ్మను చేసుకున్నావు, మా హృదయాలు నిన్ను చేరే వరకు నువ్వు విశ్రాంతి పొందలేవు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణం వల్ల అలసిన రీతిన దప్పికొని ఆ బావి దగ్గర కూర్చొనుంటే, ఈ స్త్రీతో సంభాషించే సంభాషణలో యేసుక్రీస్తు ప్రభువారు తన దాహాన్ని మర్చిపోయాడు. నశించిపోతున్న ఆత్మను దేవుడు రక్షింపబోతున్నాడు. తనకు సువార్త చెప్పాడు, అమ్మా నేను జీవజలం ఇస్తాను, నేనే ఆ జీవజల నీటి పొక్కును, నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పటికీ దక్కువేయదు, అయ్యా ఆ నీళ్లు కావాలి. యేసు ప్రభువారు డైరెక్ట్గా తన ప్రాబ్లమ్ అడ్రస్ చేస్తున్నారు. దేవుడి గురించి చెప్తున్నారు, తన పాప గురించి చెప్తున్నాడు.
ఎందుకని తన పెర్మిట్లు లేకపోతే తన పాప జీవితాన్ని దేవుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, నిజంగా పాపంతో పని లేకుండా ఏ వ్యక్తి మారు మనసు పొందలేడు. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే, నీ పాపం పోవాలంటే క్రీస్తు నమ్మాలి. అంతే తప్ప నువ్వు నీకు గవర్నమెంట్ జాబ్ రావటం కోసమో, లేకపోతే నీకు మంచి భర్త రావటం కోసమో, మంచి భార్య రావటం కోసమో, లేకపోతే నాలుగు అంతస్తుల ఇల్లు నువ్వు కట్టుకోవటం కోసమో, లేకపోతే నీ అప్పులన్నీ తీర్చబట్టడం కోసమో నువ్వు ప్రభు నమ్ముకోవాల్సిన పని లేదు. కష్టపడి పని చేస్తే అవన్నీ తీరతాయి, కొంచెం జ్ఞానం కలిగి ఉంటే అవన్నీ తీరతాయి. యేసుక్రీస్తు నీకు ఎందుకు కావాలంటే, నీ పాపాల నుంచి విడిపించడానికి విమోచకుడు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి పరలోకాన్ని నువ్వు సంతరించుకోవాలంటే క్రీస్తు నమ్ముకోవాలి. పాప జీవితాన్ని విడిచిపెట్టాలంటే నువ్వు క్రీస్తు నమ్ముకోవాలి. క్రీస్తు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. అంతే తప్ప నీకు భౌతికమైన ఆశీర్వాదాలు ఇవ్వటం కోసం దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. నిన్ను రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ దానిలో భాగంగానే దేవుడు సమరస్త్రీకి సువార్తను అందిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తన పాప జీవితాన్ని, తన రహస్య జీవితాన్ని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తూ తన రహస్య జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే బట్టబయలు చేశాడో, తన హృదయం బద్దలైపోయింది, ఆశ్చర్యచకితురాలు అయిపోయింది, నోటకుండా మాట రావట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వంలో తన అనంత జ్ఞానంలో మన బ్రతుకులన్నీ తెలుసు. కానీ తన అనంత జ్ఞానాన్ని దేవుడు ఒక వ్యక్తి పాపిష్టి బ్రతుకంతా పబ్లిక్లో చాటింపేయడానికి ఉపయోగించలేదు. అవసరాన్ని బట్టి దేవుడు ఇక్కడ తన అనంత జ్ఞానమైన దైవత్వాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నాడు. అమ్మా, నీకు ఆరుగురితో అక్రమ సంబంధం ఉంది, ఆరుగురితో అక్రమ సంబంధం నువ్వు కొనసాగిస్తున్నావు, ఇలాగే నువ్వు బ్రతికితే నరకానికి వెళ్తావు, ఇలాగే నువ్వు బ్రతికితే సాతానికి వాడు దూతలకు సిద్ధపరిచిన ఆ నిత్య నరకాగ్నిగుండంలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటావు. ఆ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేక, ఆ వ్యక్తి తన పాపంలో మగ్గిపోవడం దేవునికి ఇష్టం లేక, సమరస్త్రీని వెతుక్కుంటూ దేవుడు వచ్చాడు, కానీ దేవుడిని ఎత్తుకుంటూ సమరస్త్రీ రాలేదు. చూడండి, నశించిపోయిందని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనల్ని వెతుక్కుంటూ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంత ప్రేమ దేవునికి మన ఎడల. నిన్నటి తరగతిలో మనం చూసాం, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ప్రియకుమారుని మన కోసం ఈ భూమి మీదకి పంపించేటంతగా మనల్ని ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే మనకు రావాల్సిన భయంకరమైన ఘోరమైన పాపశిక్ష అంతా తన ప్రియకుమారుడి మీద వేయటానికి వేసేటంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మన కోసం తన ప్రాణం పెట్టేంతగా, మన కోసం మన శిక్ష అంతా భరించేటంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం బలహీనమై ఉండగా, మనం భక్తిహీనమై ఉండగా, మన శత్రులమై ఉండగా, మనం ఘోరమైన పాపులుగా ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను కల్వరి శిలువలో ప్రాణం పెట్టి వెల్లడిపరిచారు. మనం యోగ్యులమని దేవుడు మనం వెతుక్కుంటూ రాలా. అయోగ్యులం, అపాత్రులం, ఏ మంచి మనలో లేదు. అరికాల నుంచి నండెత్తి వరకు పాపభ్రష్టత్వం మనకుంది. పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, పాపం చేస్తున్నాం, దేవుడు అంటే లెక్కలేని వారంగా బ్రతుకుతున్నాం. అయినప్పటికీ దేవుడు సమరస్త్రీని వెతుక్కుంటూ వచ్చినట్టుగా నిన్ను కూడా దేవుడు వెతుక్కుంటూ నీకోసం ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో చనిపోయింది నీకోసమే. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పెట్టింది నీకోసమే. యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టింది నీకోసమే. ఈరోజు సమరస్త్రీని దేవుడు సంధిస్తూ ఉన్నాడు. తన పాప జీవితం అంతా బట్టబయలు చేసినప్పుడు తన ఆశ్చర్యచకితురాలు అయిపోయి యేసుక్రీస్తు ప్రభువుని ఏమంటుందంటే, అయ్యా నువ్వు ప్రవక్తమని నేను గ్రహిస్తూ ఉన్నాను. పంతొమ్మిది అంటే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తమని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరు, కానీ ఆరాధించాల్సిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అయ్యా నువ్వు ప్రవక్తవి, నా బ్రతుకంతా నువ్వు చెప్తున్నావు, నువ్వు సాధారణమైన మనిషివి కాదు, నువ్వు దేవుడివి, నువ్వు ప్రవక్తవి అని నేను గ్రహిస్తూ ఉన్నాను అని అంటూ ఉంటే తన అక్కడితో ఆగలేదు. అయ్యా మేము మా పితరులందరూ ఇక్కడ ఆరాధిస్తున్నాం, కానీ వాస్తవంగా ఆరాధించబడే స్థలం యెరూషలేములో ఉందని మాకు తెలుసు. అంటే తను ఒక ప్లేస్ని వర్షిప్ చేస్తూ ఉంది. ఒక ప్లేస్ని బట్టి ఆ ప్లేస్లోకి వెళ్తే దేవుడు వర్షిప్ చే ఆ వర్షిప్ని లేకపోతే ఆరాధన అంగీకరిస్తాడన్న భ్రమలో తనుంది. దేవుడు అన్నాడు, అమ్మ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందంటున్నావు, అది ఇంపార్టెంట్ కాదు, స్థలం ఇంపార్టెంట్ కాదు, ఆరాధించే హృదయం ఇంపార్టెంట్. నువ్వు దేవుడిని ఆరాధించాలి. నిన్నటి తరగతిలో మనం చూసే నికోదేము స్టోరీలో బైబుల్ టీచర్గా ఉన్న నికోదేముకేమో మారు మనసు గురించి దేవుడు మాట్లాడాడు, ఈ మారు మనసు అవసరమైన వ్యక్తికేమో దేవుడు ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి యొక్క విధేయత ఎంత ఉందో తన విధేయతను బట్టి, తన అండర్స్టాండింగ్ని బట్టి దేవుడు డీల్ చేస్తూ ఉంటాడు. వాస్తవానికి మనమైతే నికోదేముకేమో, బైబుల్ టీచర్గా ఉన్న నికోదేముకేమో ఆరాధన గురించి బోధిస్తాం, పాపంలో బ్రతుకుతున్న ఈ పాపాత్మురాలి స్త్రీకేమో మారు మనసు యొక్క అవస్థ గురించి, కొత్త జన్మ గురించి, తిరిగి జన్మించడం గురించి మనం బోధిస్తూ ఉంటాం. కానీ దేవుడు రివర్స్ చేశాడు. బైబుల్ టీచర్గా ఆయన నిలబడి బోధించే వ్యక్తికి నిజంగా మారు మనసు లేదు కాబట్టి ఆ మారు మనసు యొక్క అవస్థ గురించి మాట్లాడాడు. ఈ వ్యక్తిలో విధేయత దేవుడు చూస్తున్నాడు, అయ్యా నువ్వు ప్రవక్తవి, తన యొక్క లోబడే తత్వాన్ని చూస్తున్నాడు. కాబట్టి దేవుడు తనకి ఆరాధన గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
నికోదేమో యేసుక్రీస్తు ప్రభుని ఎత్తుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభరేమో సమరస్త్రీని ఎత్తుకుంటూ వచ్చారు. త్రీ అంటుంది, ఆరాధించాల్సిన స్థలం యెరూషలేములో ఉందని మాకు తెలుసు. అయ్యా, మేము ఆరాధించేది ఎక్కడ ఆరాధిస్తున్నాం కానీ నిజంగా ఆరాధించేది యెరూషలేములో ఉందని మాకు తెలుసు అంటే యేసు ప్రభు అన్నారు. 21వ వచనంలో, అమ్మ, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ము. ఈ స్త్రీ ఏమో యెరూషలేముని హైలైట్ చేస్తూ ఉంది. యెరూషలేములో ఉన్న ఒక పర్టికులర్ ప్లేస్ని హైలైట్ చేస్తూ ఉంటే దేవుడు అన్నాడు, ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్థలం ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తావో ఆ ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, ఆరాధించే హృదయం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పర్వతం మీద నువ్వు ఆరాధిస్తున్నప్పటికీ, యెరూషలేములో ఆ స్థలంలో వేరే ఒకళ్ళు ఆరాధిస్తున్నప్పటికీ ఒకరోజు వస్తుంది, ఆ రోజున ఈ పర్వతం ఉండదు, ఆ స్థలం కూడా ఉండదు, అన్నీ కూడా లయమైపోతాయి. అక్కడితో నాగలే దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు 22వ వచనంలో, నా మాట నమ్ము, మీరు మీకు తెలియదని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిందని ఆరాధించేవారము రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుకొనిచున్నాడు. దేవుణ్ణి ఆరాధించేది ఎలాదనో దేవుడు చెప్తున్నాడు. అమ్మ, ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు సంఘంలో ఆరాధిస్తావా, ఇంటి దగ్గర ఆరాధిస్తావా, ఎక్కడ ఆరాధిస్తావో ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఒక ప్లేస్ని బట్టి దేవుడు లొకేట్ అయి ఉండడు. ఇక్కడ మీరు ఈ పర్వతం మీద ఆరాధించినా, యెరూషలేములో ఆ ప్రాంతం మీద ఆరాధించినా, ఆ ప్రాంతాన్ని బట్టి లేకపోతే ఈ పర్వతాన్ని బట్టి దేవుడు ఆరాధన అంగీకరించడు. ఆరాధించే వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నువ్వు నోటి మాటల ద్వారా దేవుడు నువ్వు ఆరాధన చేస్తే ఆ ఆరాధన దేవుడు స్వీకరించడు. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉండారంటే, దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారంట ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మన బ్రతుకుల్లో ఆ పరిశుద్ధత లేకుండా, మన బ్రతుకుల్లో మంచి సాక్ష్యం లేకుండా, మన నోటి మాటల ద్వారా, పెదవుల ద్వారా, గొంతు ద్వారా దేవుణ్ణి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటే మన నోటి మాటలు మన ఇంటి పైకప్పు కూడా దాటి వెళ్ళలేవు. ఎందుకంటే దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆరాధించేవారంట మాటలతో కాదంట, ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి, ఆయన ఆరాధించేవారు సత్యంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. అంతే తప్ప లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఏదో మాటలు, నాలుగు మాటలు చెప్పి రెండు పాటలు పాడితే దేవుడేదో మంత్రముగ్ధుడు అయిపోతారన్న భ్రమలో చాలామంది ఉంటున్నారు. ఆదివారాన వాళ్ళు కూడుకొని ఆరాధించేటప్పుడు మిగతా 6 రోజులు జీవితాన్ని మర్చిపోతున్నారు. 6 రోజులు వాళ్ళకి ఇష్టంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ రోజు 6 రోజులు వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే చేస్తున్నారు. వారం అంతా దేవునికి ఇష్టం లేని పనులు చేసి వారానికి ఒక్కరోజు ప్రభు దగ్గరకు వచ్చి చేతులు పైకెత్తి ఆరాధన చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు. ఆరాధన అంటే ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ లైఫ్ స్టైల్. నిజమైన ఆరాధన ఏంటంటే, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించడమే నిజమైన ఆరాధన. ఆరాధన గురించి మొట్టమొదటి విషయాలు మనకి ఆది కాండంలో అబ్రహాము ఇస్సాకు స్టోరీలో మనకు కనపడుతూ ఉంటాయి. దేవుడేమో ఇస్సాకుని పలానా పర్వతం మీద ఆ మోరియా పర్వతంతో నువ్వు బలివు అని చెప్తూ ఉంటే అబ్రహాము తన కుమారుని అట్టబెట్టుకొని అక్కడున్న తన పనివారిని ఒక ప్లేస్లో నిలబెట్టి తన కొండ మీదకి వెళుతూ వెళుతూ తన పనివారితో చెప్తాడు, ఇదిగో మేము దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ ఇక్కడికి మేము తిరిగి వస్తాం. అబ్రహాం దృష్టిలో దేవుణ్ణి ఆరాధించడం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు చెప్పిన పనిని తూచా తప్పకుండా చేయటమే, దేవుని మాటకు విధేయత చూపించడమే ఆరాధన. కృత నిబంధనలో మొట్టమొదటి ఆరాధన మనం చూస్తే జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన తర్వాత ఆయన ఆరాధించడానికి వస్తారు. దాదాపు రెండున్నర సంవత్సరాలు ప్రయాణం చేసుకుంటూ వస్తారు. వాళ్ళు దేవుని సమీపించి ఆయన మొక్కి ఆరాధించారు. అంటే దేవుని మాటకు వాళ్ళు విధేయత చూపించడమే ఆరాధన. ఆరాధన అంటే మన నోటి మాటలతోనో, వాయిద్యాలతో, సంగీతాలతో మంత్రముగ్ధం అయిపోయి అరుస్తూ గెంతులేస్తూ చేసేది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే ఒక హృదయ స్పందన. ఆరాధన అంటే నీ ప్రభువారి యొక్క హృదయాన్ని నువ్వు అర్థం చేసుకోవటం. ఆరాధన అంటే నువ్వు ప్రభువారిని మహింపరచడం, ప్రభువారి మాటకు విధేయత చూపించడం, దేవునికి భయపడటం. అంతే తప్ప బాహ్యంగా వినిపించే సంగీతానికో, బాహ్యంగా వినిపించే పాటలకో, లేకపోతే బాహ్యంగా చేసే నాట్యాలకో చేసేది ఆరాధన కాదు. ఆరాధన అనేది ఒక జీవిత విధానం. ఆరాధన అనేది సంపూర్ణ విధేయత. ఆరాధన అనేది పగిలిపోయిన పశ్చాత్తాప హృదయంలో నుంచి పెళ్లిబీకి బయటకు వస్తుంది తప్ప ఫ్యాషన్ షోల్లాగా లేకపోతే డిస్క్ చేసేదాన్ని మనం ఆరాధన అనం. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఆత్మ కాబట్టి, దేవుడు యథార్థవంతుడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు ఆత్మతో సత్యంతో నువ్వు ఆయన ఆరాధన చేస్తేనే ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. తప్ప నువ్వు నీ నోటి మాట ద్వారా చేస్తే ఆరాధన దేవుడు అంగీకరించడు. కాబట్టి ఆయన ఆరాధించే వాళ్ళంట అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. 25వ వచనం, ఆ స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సే వచ్చిన నేను ఎరుగుదును. మొదటేమో నువ్వు ప్రవక్తను గ్రహిస్తున్నానంది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత తను గ్రహిస్తుంది, క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. తను కేవలం యేసుక్రీస్తు ప్రభువారినేమో మొదటగా ఒక యూదుడిగానే మాత్రం చూసింది,
కొంచెం తనతో సంభాషించేసరికి నువ్వు ప్రవక్తవని తన పాప జీవితంతో బయటపెట్టేసరికి నువ్వు ప్రవక్తవని నేను అనుకుంటున్నాను అంది. కానీ ఆరాధన గురించి మాట్లాడినప్పుడు ఆ స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సయా వస్తాడని మాకు తెలుసు, ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, వీ వెయిట్ ఫర్ మెస్సయా, మమ్మల్ని విమోచిస్తాడు, మా స్థానాన్ని మరలా మాకు సంతరించి పెడతాడు, ఆ మెస్సయా కోసం ఎదురు చూస్తున్నామంటే యేసుప్రభువు చెప్పారు, ఐఆమ్ ద మెస్సయా, నువ్వు ఎదురు చూసే వ్యక్తి నీ ఎదుట నిలబడి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీ హృదయం బద్దలైపోయింది. పాపంతో పశ్చాత్త పాపాన్ని బట్టి పశ్చాత్తాపడింది, ప్రభు పాదాల దగ్గర పడింది, ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చింది, తన పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టింది. 27 వచనంలో ఆయన శిష్యులు వచ్చేసి సంగతి అంతా చూసి ఆ స్త్రీతో మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఆ యూదులు సమరయులతో సాంగత్యం లేదు. ఆ స్త్రీ 28 వచనం చూస్తే ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి తన సాక్ష్యం అంతా చెప్పింది, ఇదిగో నేను చేసిన, నేను ఆ బ్రతుకంతా నాతో చెప్పిన ఒక వ్యక్తి నేను కనుగొన్నా, ఆయన నిజంగా మెస్సే కాడా, ఆ మెస్సేని మీరు కూడా చూడటానికి రండని వాళ్ళకి సువార్త చెప్తే ఆ ఊరి వారందరూ బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, గమనించాల్సిన సత్యం, పాపంలో బ్రతుకుతున్నా, పాపాత్మురాలుగా బ్రతుకుతున్నా, వ్యభిచార కోపంలో కూరుకుపోయినా ఈ స్త్రీని దేవుడు సంధించి ఆ నరకం నుంచి దేవుడు తప్పించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు దేవుడని ఆ స్త్రీ గ్రహించిందో వెంటనే తన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించింది, ఇదిగో నేను చేసినని నాతో చెప్పిన ఆ మెస్సేని నేను కనుగొన్నా, రండి, ఆ వ్యక్తి నిజమైన మెస్సే, నిజమైన దేవుడు ఆయనే. కాబట్టి నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? నిన్ను వెతుక్కుంటూ దేవుడు పరలోకం నుండి వచ్చాడు. తన దాహం ఆ స్త్రీ రక్షించబడినప్పుడు తీర్చబడింది. ప్రయాణం వల్ల అలసిన రీతిలో తన అలసటను పక్కన పెట్టి, తన దాహాన్ని పక్కన పెట్టి, తన ఆకలిని పక్కన పెట్టి ఆ స్త్రీతో దేవుడు ఓపికగా తన సంధించి తనతో మాట్లాడాడు. కాబట్టి నిన్ను దేవుడు తన హృదయమని అడుగుతున్నాడు, నీ పాపిష్టి బ్రతుకుని విడిచిపెట్టమని అడుగుతున్నాడు. 6 పెరిమిట్లు ఉన్నారని ఆ స్త్రీతో చెప్పిన దేవుడు, నీ బ్రతుకు నా బ్రతుకంతా తెలుసు, రహస్యంగా నువ్వు చేస్తున్న నీ జీవితం తెలుసు, ఒకవేళ నీ బ్రతుకుని నీ కుటుంబస్తులు కనుక తెరిచిన పుస్తకంలాగా చూస్తే నేను ఇంట్లో కూడా రానివ్వరు, నీ భర్తకు నీ బ్రతుకు గురించి తెలిస్తే నిన్ను అంగీకరించదు, నీ భార్య తన భర్త గురించి తెలిస్తే తను అంగీకరించలేదు, నీ కుటుంబస్తులకు నీ జీవితం అంతా తెలిసినప్పుడు వాళ్ళు అంగీకరించలేరు. కానీ దేవుడు నిన్ను నేటికీ ప్రేమిస్తున్నాడు, నీ హృదయం కావాలని అడుగుతున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు నీ పాపిష్టి బ్రతుకుని, ఇమ్మంటున్నాడు నీకు తన హృదయాన్ని, అంగీకరిస్తావా క్రీస్తుని? దేవుడు అన్నాడు, ఇదిగో నేను ఆ జీవజాలం ఇస్తాను, ఆ జీవజాలం తాగిన వాడంట ఎప్పుడు తప్పుకొనడు, ఆ క్రీస్తే జీవజాలం, దేవుడే ఆ నిత్య జీవం, క్రీస్తుని అంగీకరిస్తే నీకు నరకశిక్ష లేదు, క్రీస్తు నీకు తన నిత్యత్వాన్ని, తన జీవజాలాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆ జీవజాలాన్ని అంగీకరిస్తావా, స్వీకరిస్తావా? ఆ స్త్రీ ప్రభుకి తన హృదయాన్ని ఇచ్చింది, పాపిష్టి బ్రతుకునంతా విడిచిపెట్టింది, తనను రక్షించబడటం మాత్రమే కాదు తన గ్రామంలోకి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పి అనేక మందిని క్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చింది. నీవు కూడా ఆ స్త్రీలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. తల్లవంచండి, చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నామంగల దేవ, నీ పరిశుద్ధ గన్నామని బట్టి వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడి నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి మా కోసం రక్తమాంసాలు ధరించుకొని వెతుక్కుంటూ మా దగ్గరకు వచ్చావు ప్రభా. యూదులు నిన్ను తిరస్కరించినప్పుడు అన్య ప్రాంతమైన సమరయ మీరు వెళ్ళారు, గలీలయ మీరు వెళ్ళారు, అక్కడ నాయన పాపంలో మగ్గిపోతున్న, వ్యభిచార కోపంలో కూరుకుపోయిన ఆ సమర స్త్రీని మీరు సంధించారు, నశించిపోతున్న తన ఆత్మను మీరు రక్షించారు ప్రభా. నీ దప్పిక తీర్చబడింది, మాకెవరికీ తెలియని దప్పిక నాయన మీకు తీర్చబడింది ప్రభా. ఒక వ్యక్తి తన పాపం నుంచి మళ్లించబడ్డప్పుడు, తన పాపాన్ని విడిచిపెట్టి హృదయాన్ని నికిచ్చినప్పుడు ప్రభా, నీ ఆకలి నీ దప్పిక తీర్చబడతాయి. ఆ సమర స్త్రీ ఏ విధంగా అయితే నేను అంగీకరించిందో ప్రభా, ఆ విధంగా నాయన మేము కూడా మాకున్న పాపిష్టి బ్రతుకులు విడిచిపెట్టి మిమ్మల్ని మా హృదయంలోనికి ఆహ్వానించడానికి మీరు సహాయం చేయమని, అంతమాత్రమే కాకుండా మేము నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.